అందరూ ఆహ్వానితులే అని చెప్తుంటారు కదా అట్లా మరి అందరూ ఆహ్వానితులు అంటే ఎందరో తెలియదు కానీ వీళ్ళ పెళ్ళికి మాత్రం మూడు లక్షల మందికి ఆహ్వానాలు పంపారు మరి మూడు లక్షల మందికి అంటే ఆ భోజనాలు ఎట్లా పెడతారు ఆ మూడు లక్షల మంది పార్కింగ్ వ్యవహారం ఏంటో చూద్దాము హర్యానా మాజీ ముఖ్యమంత్రి లాల్ మనవడు ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ ఒక ఐఏఎస్ అధికారిని మనవాడనున్నారు డిసెంబర్ ఇరవై రెండు జరగనున్న వీరి పెళ్లికి ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్ళాయి రాజస్థాన్లోని ఉదయపూర్ కళ్యాణ వేదిక అనంతరం పుష్కర్ అందుపూర్ ఢిల్లీ మూడు చోట్ల రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి ఈ మేరకు మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెలుతుండటంతో ఈ వివాహం చర్చనీయంగా మారింది భవ్య బిష్ణోయ్ ఐఏఎస్ అధికారిని పరిభిష్ణోయితో ఈ ఏడాది ఏప్రిల్లో నిచ్చితారడం జరిగింది భవ్య అందుపూర్ నుంచి ఎమ్మెల్యేగా వధువు వధు పరిభిష్ణోయిది రాజస్థాన్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో సివిల్ సాధించిన ఆమె సిక్కిం కేడరి కింద గ్యాంగ్టెక్లో పనిచేస్తున్నారు బజర్లాల్ కాలం నుంచి అందుపూర్లో బిష్ణోయ్ కుటుంబానికి పట్టుంది దీంతో ఈ నియోజకవర్గంలో ఎనభైకి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను పెళ్లికి ఆహ్వానిస్తామని భవ్య బిష్ణోయి తండ్రి కుల్దీప్ వెల్లడించారు ఢిల్లీ రిసెప్షన్కు వివిధ పార్టీల సీనియర్ నేతలు ప్రముఖులు హాజరవుతారన్నారు భవ్య బిష్ణోయ్కు రెండు వేల ఇరవై ఒకటిలో సినీ నటి మహిరీన్తో నిశ్చితార్థం జరిగి కొద్ది నెలలకే రద్దయింది సరే ఇది మూడు లక్షల మంది ఆహ్వానాలకు సంబంధించిన ఇవి అంటే ఈ రెండు చెప్పడం వెనక నాలుగు ఉంటే ఇట్లా నాలుగు లక్షల మంది ఉండొచ్చు ముప్పై లక్షల మంది కూడా పిలవచ్చు వారికి ఆ శక్తి ఉన్నది కాబట్టి వారు పిలుచుకుంటున్నారు